Hi friends, welcome to Chaitra's Kitchen. Iroju karakaralade onion samosa ela cheyalo chuddam. Dan kosam nenu ikkada ginnelo 2 cupla maida pindi teeskuntunnanu. Alage 1/4 cup godum pindi. Dintlo ruchiki saripada uppu vesi oka tablespoon oil kuda vesi oil anta pindiki pattela baaga kalpukovali. ఇలా కలిపాక సరిపడా నీళ్లు పోసి పిండిని పూరి పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని 10 నుండి 20 నిమిషాల వరకు తడిబట్ట కప్పి పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనము ఫిల్లింగ్ రెడీ చేసుకుందాం సమోసాలోకి. దానికోసం నేను 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేశాను. దాంట్లో సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఉప్పు కారం అంతా ఉల్లిపాయ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇందులో 1 కప్ అటుకులు వేసుకోవాలండి. మరీ థిక్గా ఉన్న అటుకులు కాకుండా కొంచెం పల్చగా ఉన్న అటుకులే వేయండి. అటుకులు వేసి కలపడం వల్ల ఉల్లిపాయలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా అటుకులు పీల్చేసి ఈ లోపల పెట్టే ఫిల్లింగ్ అంతా మనకు పొడి పొడిగా వస్తుంది. చాలా క్రంచీగా వస్తాయి సమోసాలు. దీన్ని కూడా 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత మనము ముందు రెడీ చేసి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి కలిపి నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు చేసుకోవాలి మైదా పిండిని. ఇలా అన్నీ ఉండలు చేసి పెట్టుకున్నాక పొడి పిండి చల్లుతూ పూరీల కర్రతో పూరీలా ప్రెస్ చేసుకోవాలి. మీకు వీలైనంత పల్చగా దీన్ని తాల్చుకోవాలండి. ఓకే, చపాతీలా పల్చగా తాల్చాలి అంటే అది చినిగిపోతూ ఉంటుంది. అందుకని మీరు ఒక 2 పూరీలా చేసుకున్నాక ఒక దానిపైన కొంచెం ఆయిల్ అలాగే పొడి పిండి వేసి మొత్తం ఈ చపాతీకంతా అప్లై చేసి ఒకదానిపై ఇంకొకటి వేయాలి. ఇలా వేసి మళ్ళీ దీన్ని ప్రెస్ చేసుకుంటే మనకి చాలా పల్చగా వస్తాయి చపాతీలన్నీ. దీన్ని ఇలా పల్చగా తాల్చుకున్నాక వేడి పెనం పైన వేసి 30 సెకండ్ల పాటు 2 సైడ్లా కాల్చాలి. ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఊరికేనే 30 సెకండ్స్ 2 వైపులా కాల్చుకొని తీస్తే మనకు కాల్చి తీసాక 2 పొరలు ఈజీగా విడిపోతాయి. చూడండి, ఈజీగా ఇలా పొరలు వచ్చేస్తాయి. దీనివల్ల మనకి సమోసా షీట్స్ చాలా పల్చగా వస్తాయి. సేమ్ బయట సమోసా లాగే వస్తాయి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని 2 పొరలు వేరు చేసుకున్నాక ఒకవేళ ఎడ్జెస్ ఇంకా థిక్గా ఉన్నాయంటే కట్ చేసుకోండి. పల్చగా ఉంటే కట్ చేయాల్సిన అవసరం లేదు. ఎడ్జెస్ కట్ చేశాక వీటిని ఏ సైజ్ సమోసా కావాలంటే ఆ సైజులో మీరు షీట్స్ కట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఈ సైజ్ చపాతీలో 3 సమోసాలకు అయ్యేలా షీట్స్ కట్ చేస్తున్నాను. చూడండి, చాలా థిన్గా మనకి సమోసా షీట్స్ రెడీ అయ్యాయి. ఇప్పుడు వీటిని సమోసాలా చుట్టుకోవడమే. దీనికోసం నేను మైదా పిండిలో కొంచెం నీళ్లు పోసి మైదా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నానండి సమోసా అతికించడం కోసము. ఈ సమోసా షీట్స్ని కోన్లా చుట్టుకొని అందులో ఉల్లిపాయ ఫిల్లింగ్ పెట్టి ఈ మైదా పిండి పేస్ట్ ఎడ్జెస్కి అప్లై చేసి సమోసా చుట్టుకోవాలి. మైదా పిండి పేస్ట్ మరీ పల్చగా కలపకండి. కొంచెం చిక్కగానే కలుపుకుంటే మనకి అది విడిపోకుండా చాలా బాగా అతుక్కుంటాయి. ఇలా అన్ని సమోసాలు రెడీ చేసి వేడివేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే కరకరలాడే ఉల్లిపాయ సమోసాలు రెడీ అవుతాయి. కొంచెం ప్రాసెస్ పెద్దదైనా తింటూ ఉంటే ఆ కష్టమంతా మర్చిపోవచ్చు. చాలా టేస్టీగా వస్తాయండి.
ఇంకా ఆలస్యం ఎందుకు? మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.